Welcome to Health File. Mokel and Upulanagane, yoga, physiotherapy, the Gerinchi, painkillers, Sutra, glucosamine tablets, PRP injections, Kenora color stem cell therapy, so Ilanti water and it grinchalachus, arthroscopy, lantamana punches, say an alachusuntaru, knee replacement, tapansari and napu, knee replacement, Luguda, nowadays, robotic knee replacement to Grinchuda, alachusner, Marie, robotic knee replacement to Yavaki tapansari, then Valla, Lant advantage, Sunday, robotic knee replacement, Logo use chase, implants, Kuda, same untaya implants. రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ తర్వాత రికవరీ చాలా త్వరగా అవుతుందా? ఈ వివరాలన్నీ అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. మోకాళ్ళ నొప్పులు అనగానే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఫిజియోథెరపీ కానీ యోగా కానీ రకరకాల ఎక్సర్సైజెస్ అండ్ ఆన్లైన్లో కూడా చూస్ చేస్తుంటారండి. అలాంటివి చెయ్యొచ్చు అంటారా? దానివల్ల ఎప్పుడైనా వర్సన్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా? అరుగుదల లాంటివి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు అంటే మొన్న ఒక పేషెంట్ వచ్చారు, ఇట్లా అంట కాళ్ళ నెట్టి ఇట్లా కొట్టేసుకుంటే అసలు మోకాళ్ళ అరుగుదల మొత్తం పోతుంది అంట కదా అని ఆవిడ అన్నారు. ఆపరేషన్ ఎందుకు సార్ అది చేసేసుకున్నా అంటే సరే అమ్మ చేసుకోండి అన్నాను. అంటే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు యూట్యూబ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్లో చాలా రకాలు వాళ్ళ ఐడియాస్ పెడుతున్నారు విచ్ ఆర్ నాట్ సైంటిఫిక్. ఇప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు అన్నారు ఎక్సర్సైజెస్ అని, ఫస్ట్ మనం ఆ వర్డ్ ఎక్సర్సైజ్ అనే ఆ భయం తీసేయాలి. ఫస్ట్ నడవటం అని పెడదాం. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ అంటే అందరి కళ్ళ ముందు మెదిలేదు ఏంటంటే పరిగెత్తి ఆ జిమ్కి వెళ్ళిపోయి చెమటలు గార్చేసి అమ్మో నా వల్ల కాదు ఎక్సర్సైజ్ అంటారు. ఎక్సర్సైజ్ ఇస్ నథింగ్ బట్ వాకింగ్. అందరూ అరిగిన వాళ్ళకు కూడా మేము చెప్తాము ఏంటంటే కొద్దిగా నడవండి, ఎంత నడగలితే అంత. ఇవాళ అర కిలోమీటర్ నడిస్తే ఇవాళ అర కిలోమీటర్, ఒక నెల నడవండి, దాంతో కిలోమీటర్ చేయండి, మీరు చేయగలిగినంత చేయండి అని చెప్తాం. అదొకటి. తర్వాత కూర్చొని చేసే ఎక్సర్సైజ్ మేడం. కామన్గా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో నా ఛానల్ కొట్టినా కానీ వస్తుంది, దాంట్లో ఏంటంటే జస్ట్ సింపుల్ మీరు టీవీ చూసుకుంటూ కాలికి బరువులు కట్టుకొని ఏంటంటే దాంతో కండరాలు గట్టిగా పడతాయి. సో ఆ సింపుల్ మోకాళ్ళకి తుంటికి బ్యాక్కి అన్నీ రెగ్యులర్గా మేము వీడియోస్ పెట్టుంటాము. అంటే ఇదేంటంటే కొంచెం సైంటిఫిక్, మేమేంటి మొత్తం అన్ని లిటరేచర్ అంతా చూసి ఏది పేషెంట్కి హెల్ప్ అవుద్ది అని. అదే కొంతమంది ఏంటి జస్ట్ ఆఫ్ ద అదేంటి ఏదో యూట్యూబ్లో నెంబర్స్ పెరగాలని చెప్పి కొన్ని వెరైటీస్ పెడతారు, అవన్నీ హెల్ప్ అవ్వవు. ఒక్కొక్కసారి మిస్గైడ్ కూడా అవుతున్నారని అనుకోవచ్చు కదండి. అంటే ఈ జ్యూస్ తాగండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఇక్కడ ప్రెస్ చేయండి మీకు నొప్పులు మటుమాయమని ఇలాంటివన్నీ చెప్తుంటారు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనంతకాలం పర్వాలేదు, కానీ వాటి వల్ల సమస్య తీవ్రత పెరిగే రిస్క్ కూడా ఉండే ఉంటుందంటారా? కరెక్ట్గా అన్నారు. అంటే ఇప్పుడు నా సజెషన్ అందరికీ ఏంటంటే మీరు మింగటం వరకు వస్తే మింగకండి. ఇప్పుడు ఏదన్నా ఈ ఔషధం మింగండి, ఈ చెట్ల ఆకు మింగండి, లేదా అది మింగండి అంటే మొత్తం వద్దు. ఎందుకంటే దాంట్లో ఏముందో తెలియదు మీకు. ఆ పౌడర్ తినేస్తే అంత సెట్ అయిపోద్ది. ఆ పౌడర్లో స్టెరాయిడ్లు ఉండొచ్చు, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఆ స్టెరాయిడ్ అనేది ఒక మంచి ట్యాబ్లెట్ వేసుకుంటే పరిగెత్తవచ్చు కూడా మోకాలు అరిగిపోయిన వాళ్ళు. సో మనకి తెలియకుండా అది విషం తీసుకుంటున్నాము. సో తెలియని పదార్థం మింగొద్దు, అది ఎంత అడ్వర్టైజ్మెంట్ అయినా కానీ. కాకపోతే తైలాలు బాడీ మీద తైలం రాసుకోవడము, జెంటిల్ మసాజ్, చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ పర్లేదు, దాంట్లో తప్పలేదు. ఎందుకంటే దాని అది పెద్ద హాని ఉండదు. సో అట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే. ఒక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎవరైనా మోకాళ్ళ నొప్పి అని మీ దగ్గరకు వస్తే ఏ విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే మీ కష్టం నాకు చెప్పండి అని చెప్తాను. నేను నాకు అన్ని ఎంఆర్ఐలు పెట్టేస్తారు ముందు. సార్ నాకు మీడియల్ సైడ్ ఆర్థరైటిస్ ఉంది సార్, కొంతమంది అంటే వాళ్ళు డయాగ్నోస్ కూడా చెప్పేస్తానా అంటే అమ్మ అది కాదు, అన్నీ పక్కకు పెట్టండి, నన్ను నా దగ్గరికి వచ్చారు కదా, ఫస్ట్ మీ కష్టం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ దైనందిక కార్యక్రమాలు. ఇప్పుడు గృహిణులు ఉంటారు చాలామంది, రోజువారీ పనులు చేస్తుంటే కష్టంగా ఉంటుందా? ఇంట్లో వరకే మీరు సెటిల్ అయిపోయారా, బయట వెళ్ళడానికి కష్టం అవుతుందా? లేదంటే మెట్లు ఎక్కుతుంటే కింద కూర్చుంటే నడుస్తున్నా? ఇది దీనికి మెయిన్గా ఇది చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటా అనమాట. అంటే ఫస్ట్ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి, నొప్పి వచ్చింది అనుకో ఏం చేస్తుంది నొప్పి పెరుగుద్ది, ఇలాంటివన్నీ ఫస్ట్ అసలు ఆ పేషెంట్ నా దాకా ఎందుకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి నా దగ్గరకు వచ్చారు అంటే డెఫినెట్గా ఏదో కష్టం ఉంటేనే వస్తారు, లేదంటే ఇంటి దగ్గర చిన్న డాక్టర్ చూపించేసుకుంటే ఒక పారాసిటమాల్ చేసుకుని కూర్చుంటారు. మన దాకా వచ్చారంటే కొంచెం పెద్ద కష్టమే ఉంది. సో ఐ వాంట్ టు నో ఫస్ట్ దేర్ మెయిన్ డిజబిలిటీ అంటాం, అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాము, అంటే మన రోజువారీ కార్యక్రమాలు అది చేసుకోలేనప్పుడు కష్టము. ఎక్స్రే ఈజ్ గుడ్ ఎనఫ్ అంటారా? దీనికి కూడా సిరీస్ ఆఫ్ టెస్ట్లు అవసరం అంటారా? మెజారిటీ సింపుల్ స్టాండింగ్ ఎక్స్రే,
ఒక మోకాలు ఎక్స్రే తీయాలి అంటే నుంచో పెట్టి తీయాలి, పడుకోబెట్టి తీయకూడదు. ఎంత అరిగిందో తెలియాలంటే ఆ పేషెంట్ బరువు పడి అది ఎంత అరిగిందో తెలియాలి అంటే ఫస్ట్ నుంచోబెట్టి తీసి దాన్ని బట్టి మనకు తెలుసు. మెజారిటీ దాంతో తెలిసిపోద్దండి. అందుకనే కాళ్ళు అరిగిన వాళ్ళు మాత్రం ఎంఆర్ఐ అన్నెసరీగా చేయించుకోకండి. ఫస్ట్ ఎక్స్రే, అది అరిగిపోతే ఎంఆర్ఐ వద్దు. ఎందుకు అంటే ఆ ఎంఆర్ఐ ఇంక ఎక్స్ట్రా యాడ్ చేయదు మనకి. సో సింపుల్ ఎక్స్రే సరిపోతుంది. ఒక కాల్ చూద్దాం అండి. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నా ఏజ్ 68 ఇయర్స్. లెఫ్ట్ లెగ్ గత 6 మంత్స్ నుంచి కొంచెం పెయిన్ వస్తుంది మీ దగ్గర సార్. ఎక్స్రే నెంచుకొని తర్వాత లేటర్లు తీస్తే ఆయన అర్లీ థర్డ్ స్టేజ్ ఆఫ్ ది ఆస్టి ఆర్థరైటిస్ అంటున్నారు డాక్టర్ గారు సార్. ఒక 1 కిలోమీటర్ వరకు ఈజీగా నడవగలుగుతున్నా సార్. తర్వాత ఏమో కొంచెం కష్టంగా ఉంది. ఈ స్టేజ్ లో మీ అడ్వైజ్ పిఆర్పి కానీ ఇటువంటి ఏమన్నా ఉపయోగపడతాయి అడ్వైజ్ ఇవ్వండి. నీ రిప్లేస్మెంట్ కి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది కొంచెం అడ్వైజ్ చేయండి. ఇవాళ నేను చెప్దాం అనుకున్నాను. మీరు ఒక క్వశ్చన్లు అడిగేశారు సార్, చాలా థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు 69 స్టేజ్ 3 అంటున్నారు. ఇప్పుడు మీ ఎక్స్రే నిలబెట్టి తీసారా? హలో సుబ్బారావు గారు. నిలబెట్టి తీశారు డాక్టర్ గారు. ఫెంటాస్టిక్ సార్. అయితే ఇప్పుడు స్టేజ్ 3 అవుతే ఇప్పుడైతే ఆపరేషన్లు అవసరం లేదండి. అందరూ గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ఎప్పుడు అవసరం అంటే నొప్పి బాగా ఉండి మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతే ఆపరేషన్. నొప్పి పెద్దగా లేదు, అది వంకరయ్యి స్టేజ్ 4 ఉన్నా కానీ ఆగొచ్చు, అర్జెంట్ లేదు. తర్వాత ఇప్పుడు స్టేజ్ 3లో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు చేస్తున్నట్టు కరెక్ట్గా వాకింగ్ చేయండి, కూర్చొని కండరాలు గట్టిపడే ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేయండి. దాని తర్వాత గుజ్జు మాత్రలు ఉంటాయి, పౌడర్ ఉంటుంది, మాత్ర ఉంటే ఏదైనా పర్లే, మీ లోకల్ డాక్టర్ని సంప్రదిస్తే అవి రాస్తారు. తర్వాత కాల్షియం ముఖ్యము, విటమిన్ డి తీసుకోవాలి, అవి మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే రాస్తారు. ఇంకోటి అతి ముఖ్యం మీరు అడిగిన క్వశ్చన్ పిఆర్పి. ఇప్పుడు ప్లాస్మా థెరపీ మేము రెగ్యులర్గా చేస్తున్నాము కానీ స్టేజ్ 2 వరకే. స్టేజ్ 3లో దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. అంటే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే అది మీ రక్తం కాబట్టి ప్రయత్నం చేయడం తప్పు లేదు, కానీ అది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. స్టేజ్ 4లో మాత్రం అస్సలు ముట్టుకోకూడదు, అంటే పిఆర్పి చేయకూడదు, డబ్బులు దండగా మీకు. ఈ గ్లూకోజ్ మెను, కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి3 ఇవన్నీ అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఇప్పుడు మన బోన్ మెటబాలిజం కాల్షియము విటమిన్ డి చుట్టే తిరుగుతుంటుంది. సో ఫస్ట్ అవి కరెక్ట్గా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉందనుకోండి, ఆ కాల్షియము అవన్నీ తక్కువ అయ్యి బోన్ అంతా మెత్తబడిపోద్ది. సో దాంతో జాయింట్ కుంగిపోవటము, ఆడవారికి ఎస్పెషలీ పీరియడ్స్ అయిన తర్వాత తొందరగా ఆర్థరైటిస్ రావడానికి ఇది ఒక కారణం. సో అందుకని కాల్షియము విటమిన్ డి రెగ్యులర్గా పెట్టుకోవడం. దాని తర్వాత ఈ గుజ్జు మాత్రలు అనేవి లేకపోతే పౌడర్లు అనేవి కొంతమందికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అంటే అది తీసుకోవడం వల్ల తప్పు లేదు, అదేంటి డేంజర్ కాదు, అదో మెడిసిన్ కిడ్నీలు పాడే లివర్ పాడే కావు. సో ఇప్పుడు నేను అందరికీ ఏం చెప్తాను అంటే ఒక 2 నెలలు ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ ఉందంటే కంటిన్యూ చేయండి, లేదు అంటే వద్దు. ఓకే. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ కొంతమంది ఏమో బాగానే ఉందంటారు, కొంతమంది అసలు పనిచేయలేదంటారు, అంటే ఏం విషయాలు ఉంటాయి అంటారు దీంట్లో? అన్ఫార్చునేట్లీ అది బాగా కమర్షియల్ అయిపోయింది మేడం ఇప్పుడు. సో అందుకనే ఇందాక కూడా నేను అన్నట్టు మోసపోవద్దు. ఫస్ట్ ఎప్పుడన్నా ఇప్పుడు జాయింట్లో 4 స్టేజ్లు ఉంటాయి, ఫస్ట్ 2 స్టేజెస్లో ఇంజెక్షన్ చేసుకుంటే దానివల్ల కొంచెం లాభం ఉంటుంది. 3rd స్టేజ్ కొంచెం డౌట్ఫుల్, కానీ ట్రై చేయొచ్చు, ఎందుకంటే అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఓన్ బ్లడ్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. 4th స్టేజ్లో అది మోసం. 4th స్టేజ్ కాళ్ళు వంకర్లు అయిపోయి ఇంకా అసలు అక్కడ ఏమి గుజ్జు లేకుండా అంతా అరిగిపోయిన తర్వాత అది చేయటం వల్ల 1% లాభం కూడా ఉండదు. మరి దానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు చాలామంది. ఎందుకు అంటే ఆపరేషన్ అనే భయంతో ఆ ఒక్క వీక్ పాయింట్ మీద లక్షలు ఖర్చు చేస్తున్నారు. దాని తర్వాత అన్ని డబ్బు పోగొట్టుకున్న తర్వాత అటు దాని లాభము ఉండదు, ఇటు ఆపరేషన్ చేసుకుని డబ్బులు ఉండవు, ఇంకేం చేయాలో అర్థం కాక కూర్చుంటున్నారు అందరు. డెఫినెట్గా సర్జరీ అనగానే చాలా ఇయర్స్ టుగెదర్ డిలే చేసి ఎన్నో రకాల ఆల్టర్నేటివ్ థెరపీస్, ట్రీట్మెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు కదండి, దానివల్ల సర్జరీకి ఎప్పుడైనా ఇబ్బందులు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుందా? ఎస్, అంటే ఇప్పుడు చాలా లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది బాగా అరిగిపోయి కుంగిపోతుంటాయి. కుంగిపోయి ఇప్పుడు మొన్న మా చుట్టాలకి ఒక ఆయనకి చేశాను, పెద్ద ఆయన 85 ఉన్నారు. నేను అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ వద్దని చెప్పాను, 85 అంత రిస్క్ సర్జరీ, ఎందుకంటే మీ కాళ్ళు చాలా కుంగిపోయినాయి, చాలా పెద్ద వేయాలి లోపల అని.
ఇంకా ఆయన అన్నారు నేను ఎందుకు బతుకున్నా నాకు అర్థం కావట్లేదు, చేసే బాబు చూద్దాము అని. లక్కీగా రెండు చేశాను, ఒక దాంట్లతోటి బాగున్నారు. కాకపోతే ఖర్చు ఇప్పుడు సింపుల్, మేము జాయింట్ అంటే ఏం లేదండి, జాయింట్ రిప్లేస్మెంట్ అంటే మన పన్ను క్యాప్ పెట్టినట్టు మోకాలికి తొడుగు తొడుగుతున్నాము. అదే అర్లీగా ఉందనుకోండి, జస్ట్ సింపుల్ తొడుగు వేసేస్తాము, అది నడుస్తూ ఉండదు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా. అదే అరిగిపోయి కుంగిపోయి వంకర్లు అయిపోతే ఆ పక్కన లిగమెంట్స్ కట్ అయిపోతాయి. అది కట్ అయిన తర్వాత చాలా పెద్ద తొడుగు, దానికి రాడ్లు వేసి ఇప్పుడు మీకు 150,000 ఖర్చు అయ్యేది 5 లక్షలు అవుతాయి. మూడు నాలుగు రెట్లు పెరిగిపోతాయి ఖరీదు. సో ఏమి లాభం అంటే భయం ఉంటుంది. సర్జరీ అంటే అందరికీ భయం అండి. ఇప్పుడు నేను చేసుకున్న నా చేతికి ఆపరేషన్ ఎందుకు, నరం నొక్కుని అవసరం నాది అంటే అందరు గుర్తించాల్సింది ఏంటంటే, నేను అందరికీ నా పేషెంట్స్ కూడా ఒకటే అడ్వైజ్ ఇస్తాను ఏమనంటే, ఇప్పుడు మనం బతికుండగా ఆఖరి రోజు వరకు మనంతట మనము వాష్రూమ్కి వెళ్ళి రావాలి. ఆ ఒక్క పని ఎవ్వరూ చేయలేరు. ఇంట్లో ఎంత ప్రేమ ఉన్నా మన ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టరు. సో రోజుకి 3-4 సార్లు వెళ్ళి రావాలంటే చాలా కష్టం. ఆ స్టేజ్లో మరి ఆ టైంలో వచ్చి నన్ను చేయమన్నప్పుడు మీకు గుండె కానీ లంగ్స్ కానీ సహకరించకపోతే మేము ఆపరేషన్ చెయ్యలేము. ఎందుకంటే మోకాళ్ళ మార్పిడి అనేది ఎలెక్టివ్ సర్జరీ, ఎమర్జెన్సీ కాదు. సో మీ ఆరోగ్యం బాగాలేకపోతే మేము ముట్టుకోము. దానికి లాస్ ఎవరికి, మీకు. ఇప్పుడు మొన్న ఒక పేషెంట్ వచ్చారు 82, ఆవిడేమంటారు చేసే అంటారు, కాకపోతే ఏంటి రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ, మరి ఇంకొక 20 సంవత్సరాలు ఎట్లా బతకగలరు ఆవిడ. సో అందుకని ఎప్పుడైతే బాగా కష్టం ఉన్నదో, కొంచెము కష్టమైనా అది ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ పద్ధతుల ద్వారా నొప్పులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకనే జాయింట్ రిప్లేస్మెంట్ అనేది అవసరం ఉన్నప్పుడు మాత్రం చేసుకోవాలి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత నవేడేస్ ఇంకా కన్వెన్షనల్ మెథడ్తో పోలుస్తూ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ ఇంకా లేటెస్ట్ అని చాలామంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేరే ఏజ్ అంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. దీనిలో అసలు ఎలాంటి విషయాలు ఉన్నాయి, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వల్ల నిజంగా అంత అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షాన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. యశోద హాస్పిటల్స్ సీనియర్ జాయింట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మోకీలో మార్పిడి శస్త్రచికిత్సలో వచ్చిన ఆధునికతలు, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. నవ డేస్ అందరూ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తున్నారండి, అంటే ఇంకా అది అందరికీ గోల్డెన్ స్టాండర్డ్ సర్జరీ అనుకోవచ్చా? అంటే గోల్డ్ స్టాండర్డ్ అని కాదండి, ఇట్స్ ఎ చాయిస్. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మనకి కార్లు ఉన్నాయి, దాంట్లో వెరైటీస్ ఉన్నాయి, సేఫ్టీ ఫీచర్స్. ఇప్పుడు ఇఫ్ యూ గో టు బేసిక్ వర్షన్స్ అంత సేఫ్టీ ఫీచర్ ఉండదు, యూ గో టు హైయర్ ఎండ్ యూ హ్యావ్ మోర్ సేఫ్టీ ఫీచర్స్. అంటే మనం కారు కొనేది ఎందుకు అంటే మనం ఆ ఇవి కూడా చూసుకోవాలి. సేఫ్టీ పొద్దున పెద్ద యాక్సిడెంట్ అయితే దాంట్లో నుంచి ఎట్లా బయటపడగలం. అట్లనే సింపుల్ ఇప్పుడు రోబోటిక్తో ఏంటంటే ప్రెసిషన్. ఇప్పుడు ఇది చేయటం వల్ల ఏంటంటే ఆ వేసే పరికరం అనేది పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టడం వల్ల అరుగుదల అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పులు తీసుకున్నాము, కొద్దిగా వంకరగా నడుస్తుంటే ఒకవైపు అరిగిపోతుంది తొందరగా, అంటే చెప్పులు మార్చాలి. అట్లనే ఇప్పుడు వేసే పరికరం కొంచెం ఒక 2-3 డిగ్రీస్ కొంచెం తేడా ఉందనుకోండి తొందరగా అరిగిపోద్దిగా. ఇప్పుడు అదే మనకి 30 సంవత్సరాలు రావాల్సిన 10 సంవత్సరాల్లో లూజ్ అయిపోతే మళ్ళీ మోకాళ్ళు మార్చాలిగా. అదే ఇప్పుడు ఇది ఎక్స్ట్రా కొంచెం మినిమం 1000లో ఉంటుంది, ఆ ఎక్స్ట్రా 1000 పెట్టుకుంటే మనకేంటంటే ఆల్మోస్ట్ ఒక లైఫ్ టైం వచ్చేస్తుంది. మళ్ళీ రెండో ఆపరేషన్ ఉండదు. మళ్ళీ రెండో ఆపరేషన్ అంటే ఫస్ట్ నొప్పి, హాస్పిటలైజేషను, పెద్ద పరికరాలు, ఉన్న బోన్ కట్ చేసి మళ్ళీ పెద్ద పరికరాలని, మళ్ళీ అది దాని ఫిజియోథెరపీ, అదంతా ఒక 3 నెలల ప్రాసెస్. మళ్ళీ దాని తోడు మళ్ళీ ఖర్చు, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో అందుకని దట్ ఈస్ వై ఇప్పుడు రోబోటిక్ ప్రిఫర్ చేస్తున్నాం. అంతేగాని అది గోల్డ్ స్టాండర్డ్ అని కాదు, బట్ ఫ్యూచర్ మోస్ట్లీ ఇంకా అది అటువైపు ఎక్కువ మూవ్ అవుతుందని అనిపిస్తుంది. ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఇప్పటిదాకా ఎన్ని రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేశారు, ఇప్పుడు సక్సెస్ ఎలా ఉందంటారు? ఇప్పుడు గత 1 ఇయర్ అయిందండి మేము స్టార్ట్ చేసి యశోద సోమాజిగూడలో రోబోటిక్ సర్జరీస్ కొంచెం హై నెంబర్స్ చేస్తున్నాము. ఇప్పుడు వి హావ్ డన్ అబౌట్ 385 టిల్ నౌ. అంటే దీంతోపాటు రెగ్యులర్ నీస్ కూడా చేస్తాము, అంటే కన్వెన్షనల్ నీస్ అంటాము. ఆన్ అన్ యావరేజ్ డైలీ మాకు ఒక 4-5 నీ రిప్లేస్మెంట్స్ ఉంటే, ఒకటి 2 రోబోటిక్ ఉంటే, ఇంకో 2 అట్లా 50-50 అట్లా. మెయిన్ అఫోర్డబిలిటీ అండి, దాంట్లో పెద్ద ఆసేదేం లేదు. కొంతమంది ఏంటంటే సార్ అంత ఎక్కువ పెట్టుకోలేము మేము, అన్ని 1000 కొద్దిగా 1000 తగ్గినా మాకు పర్లేదు అని కొంతమంది లేదు మాకు ఐ వాంట్ ద బెస్ట్ అని అట్లా. సో ఒక 385 చేసాం ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో.
అండ్ నేను గమనించింది ఏంటంటే డెఫినెట్గా పేషెంట్స్ ఆర్ మచ్ మోర్ హ్యాపీయర్, ఒక డే ఎర్లీగా వెళ్ళిపోతున్నారు. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ. ఇప్పుడు ఏంటంటే ఆన్ టేబులే మేము మొత్తం బెండింగ్ ఇచ్చేస్తాము, సో దాంతో ఫిజియోథెరపిస్ట్కి చాలా ఈజీ దాన్ని బెండ్ చేయటం మోకాల్ని. అదే ఇప్పుడు నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే ఏమొద్దంటే కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. డాక్టర్ ఏ డాక్టర్ చేసినా కానీ కొద్దిగా సర్లే ఇక్కడ ఆపేద్దాం అన్నట్టు ఆగుతారు. నేను రోబోటిక్ అంటే అంటే అదేంటి మెషిన్ కదా, మనం ఏదైతే నాకు 0 డిగ్రీస్ కావాలంటే 0 దగ్గరే ఆపుద్ది అది. అదే మన హ్యూమన్ వాల్యూ ఏంటి చూడంగానే ఓకే అనుకుంటాం, ఓకే 5 డిగ్రీస్ ఉండొచ్చు. సో ఆ 5 డిగ్రీస్ రావడానికి ఫిజియోథెరపిస్ట్ దాన్ని నొక్కి 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 పెయిన్. సో అందుకే పేషెంట్స్ చాలామందికి ఆ నొప్పి ఫిజియో అంటే భయము. సో ఇక్కడ మనం ఇచ్చేసరికి ఈజీ ఫిజియోథెరపీ. ఇప్పుడు పేషెంట్స్ కూడా పోస్ట్ ఆప్ ఇమ్మీడియట్ పోస్ట్ ఆప్ ఏంటంటే ఘాటు చిన్నగా ఉండటము, లోపల ఆ కటింగ్ టిష్యూస్ అంటాం అది కూడా తక్కువ కట్ చేయటం వల్ల వాళ్ళకి నొప్పి తక్కువ ఉండటము, దాని తర్వాత నొప్పి బిళ్ళలు తక్కువ వాడటము. సో ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఓవరాల్ అడ్వాంటేజెస్. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు కొద్దిగా ఏదో ఎక్స్ట్రా ఖర్చు పెడతాం అనుకుంటున్నారు, కానీ ఒకరోజు ఎర్లీగా వెళ్ళిపోయితే ఈ ఖర్చులన్నీ తగ్గి పెద్ద డిఫరెన్స్ ఎక్కువగా రాదు. బట్ ఓవరాల్ దాని ఏమంటారు అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఫిజియో అనేది మళ్ళీ కన్వెన్షనల్ మెథడ్లో ఎంతకాలం చేస్తారో అంతకాలం చేయాల్సిందేనా దీనికి, అంటే దానిలో అంటే ఫిజియో అసలు యూజువల్గా లైఫ్ లాంగ్ చేస్తేనే బెటర్ అంటారా వీళ్ళు? అంటే ఫిజియోథెరపీ అనేది 2 రకాలండి. ఒకటి గైడెడ్ అంటే మన పర్సనల్ ట్రైనర్ లాగా, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాం రోజు ఎవరు అవసరం లేదు మనంత మనం చేసేసుకోగలం. పర్సనల్ ట్రైనర్ ఉంటే ఏంటంటే కొన్ని మన గోల్స్ అచీవ్ చేయడానికి, ఇప్పుడు వెయిట్ లాస్ కావాలి ఒక 10 కిలోస్ నేను లూజ్ అవ్వాలి వితిన్ ఒక 4 మంత్స్ మన ట్రైనర్ చెప్తే ఏంటి దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేస్తారు లేదా మజిల్ బల్పారు. సో అది గోల్ ఓరియంటెడ్ అట్లనే. ఇప్పుడు రెగ్యులర్ జిమ్కి వెళ్ళేది వేరే, నాకు టైంపాస్ ఒక అరగంట నాకు కావాల్సిన చేసుకుని వచ్చేస్తాను. ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ఫస్ట్ గోల్ ఓరియంటెడ్ ఏంటి, ఆపరేషన్ అయిన ఫస్ట్ 1 మంత్ గ్యారంటీగా ఫిజియోథెరపిస్ట్ ఉండాలి మనతో పాటు రోజు. ఎందుకు ఆ నీ బెండింగ్ అనేది కొన్నిసార్లు మనం ఆపేస్తాం నొప్పితోటి, వాళ్ళైతే ఇంకొంచెం ఇంకొంచెం ధైర్యం చెప్పి దగ్గర నుంచి చేస్తారు. సో ఇప్పుడు ఈ రోబోతో ఏంటి ఫస్ట్ ఇచ్చేస్తాం కదా మొత్తం మూవ్మెంట్, సో అందుకని ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. సో అందుకని ఈ కొంతమందికి ఏంటంటే 2 వారాల్లోనే ఫిజియో ఆపేశారు. మా గోల్ ఏంటంటే ఇప్పుడు ఆ రోబో సర్జరీ చేసిన తర్వాత మొత్తం మోకాలు స్ట్రైట్గా ఎత్తగలగాలి, మొత్తం బెండ్ చేయగలంటే కింద కూర్చున్నట్లు మనం బాసింపెట్లు అంటాం లేదంటే సక్లముక్కలు అంటాం అట్లా కూర్చున్నట్టు రావాలి. యూజువల్లీ అది 2 వారాలు 3 వారాలు వచ్చేస్తుంది అందరికీ. అండ్ ఇంకోటి స్టేర్ క్లైంబింగ్, మెట్లు ఎక్కడము, దాని తర్వాత ఇంట్లో దైనందిక కార్యాలు చేసుకోగలగటము, ఇవి చేయగలిగినప్పుడు అప్పుడు ఫిజియో ఆపేసేయచ్చు. ఇంకా తర్వాత మీరు అన్నారు లైఫ్ లాంగ్ ఉండాలి, అది డెఫినెట్గా నా సజెషన్ అందరికీ మీ అందరికీ ఏంటంటే ప్లీజ్ ఎవ్రీడే సింపుల్ ఎక్సర్సైజ్ చెయ్యండి. దాంట్లో నడక ఒకటి, రెండోది కూర్చొని ఎక్సర్సైజెస్. సింపుల్ మాలాంటి వాళ్ళది యూట్యూబ్ వీడియోస్ చూసినా కానీ మీకు దాంట్లో తెలుస్తుంది సింపుల్ ఎక్సర్సైజ్. మళ్ళీ 100 రకాలు ఎన్ని పేపర్లు పెట్టుకొని అన్ని రకరకాలు చూస్తే అసలు మొత్తానికి వదిలేస్తారు. ఒకటో రెండో ఎక్సర్సైజ్ పెట్టుకోండి, అది లైఫ్ లాంగ్ చేయండి. ఓకే, అంటే చాలామందికి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనగానే ఇంకా సిటీస్ కార్పొరేట్ హాస్పిటల్స్కే రావాల్సి ఉంటుంది, మళ్ళీ అది ఒక ఎడిషనల్ బర్డెన్ అని కూడా ఆలోచిస్తుంటారు. అంటే వాళ్ళ సిటీస్లో వాళ్ళ 2 టైర్ లేకపోతే వాళ్ళ నేటివ్గా ఉన్న ప్లేసెస్లో కుదురుతుందంటారా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మీరు టెక్నాలజీ అనేది చూస్తే ఇదివరకు ఇప్పుడు కార్డియాలజీ తీసుకుందాం క్యాత్లాబ్స్ అంటాం, ఇప్పుడు క్యాత్లాబ్ ఏంటంటే స్టెంట్ వేసారు అంటున్నారు కదా, అది ఇదివరకు ఓన్లీ హైదరాబాద్ లేకపోతే ఇంకెక్కడో బాంబే అనేది వరకు ఫస్ట్లో, అట్లాంటిది ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో కూడా వెళ్ళిపోయింది. అట్లనే రోబోటిక్ అనేది కూడా ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్నాయి, దాని తర్వాత ఇప్పుడు వీఆర్ టేకింగ్ ఇట్ డౌన్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు. అండ్ వీఆర్ ట్రైనింగ్, ఇప్పుడు మొన్న నేను ఒక 1 వీక్ టోటలీ ఐ స్పెంట్ అరౌండ్ గోయింగ్ ఆల్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్, అక్కడికి వెళ్ళి అందరు డాక్టర్స్కి ఫస్ట్ అవగాహన అంటే అసలు వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వాలి అసలు అడ్వాంటేజెస్ రియల్గా ఉన్నాయా, అవగాహన అండ్ ఆల్సో ట్రైనింగ్. ఇప్పుడు మనకి ఫస్ట్ భయం ఏముంటుంది, అమ్మో రోబో అంటే మనం అంటే ట్రైన్ చేయగలమా, ఏమైనా తప్పులు అవుతుంటాయా, ఏదైనా ఫస్ట్ కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది. సో అందుకనే మా రోబో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో చేయించి ఫస్ట్ ఆ ఇన్హిబిషన్ తీసేస్తే ఏంటంటే ఫస్ట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. సో అట్లా ఏంటంటే పేషెంట్స్కి అడ్వాంటేజ్ అంటే ఇది అందరి అన్ని జిల్లాలు ఊర్లోకి వెళ్తుంటే ఏంటంటే గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అయ్యి పేషెంట్కి అడ్వాంటేజ్ రావాలి. ఓకే, నీ రిప్లేస్మెంట్లో పెట్టే ఇంప్లాంట్స్ కూడా ఇంకా సేమా, వాటిలో ఏమైనా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయా? ఇప్పుడు కరెంట్గా మెటలర్జీ,
ఆ తయారు చేసే పరికరము ఏ మెటల్తో తయారు చేసే అనేది మారుతూ ఉంది ఓ టైం. ఎందుకు అంటే ఆ స్మూత్నెస్, ఇప్పుడు ఏదన్నా అండి రెండు మూమెంట్ అవుతుంటే ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ తోటి అంత పొడిరాగా రాలిపోతూ ఉంటుంది. సో అది దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ లూజనింగ్. ఇప్పుడు మోకాలు ఎన్ని రోజులు ఉంటాయి అంటారు, ఉండటం అంటే అది ఉన్న వేసిన మెటల్ ఇరిగిపోదు, మధ్యలో వేసే మెత్తటిది ప్లాస్టిక్ ఉంటుంది అది అరిగిపోవటం, లేదు దాని తర్వాత దాని నుంచి బోన్ నుంచి లూజ్ అవుతుంటుంది. సో ఇది తొందరగా అరగొద్దంటే మనకి స్మూత్ సర్ఫేసెస్ ముఖ్యం. ఇప్పుడు వేసే లేటెస్ట్గా జిర్కోనియం అంటాము, ఒక కంపెనీ ఉంది ఆక్సీనియం అని, ఆ జిర్కోనియం చేస్తుంటాము, దాని తర్వాత క్రోమియము, దాని తర్వాత టైటానియం. అంటే ఇప్పుడు మనం మామూలు కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి చెప్తుంటాం, చూడటానికి ఆ కలర్లో ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా జిర్కోనియం ఆక్సిజన్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాము ఈ రోబో తోటి, ఎందుకంటే అది ఇప్పుడు లాస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది అండ్ వాళ్ళది కొంచెము స్టడీగా చాలా రోజులు వస్తుంది. సో ఇవన్నీ ఎక్కువ వాడుతుంటాం అంట. ఓకేనండి డాక్టర్ సునీల్ దాచేపల్లి గారు, మోకిల నొప్పులకి అసలు కారణాలేంటి, ఏ స్టేజ్లో ఎలాంటి లక్షణాలు ఉంటే ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, అండ్ మిస్గైడ్ అవ్వకుండా అవగాహన ఎలాగ పెంపొందించుకోవాలి, అండ్ సర్జరీ గురించి ఎప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి, నెబడిస్ సర్జరీలో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇంప్లాంట్స్లో కొత్త ధనాల గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలవాటండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.